ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు రైతులు, లేకపోతే ఎక్కువ ఎకరాల భూములు ఉన్న వాళ్ళందరికీ ఒక పర్టికులర్ సీలింగ్ తెచ్చారు. ప్రతి వ్యక్తికి 100 ఎకరాలు ఉండాలి, లేకపోతే 50 ఎకరాలు ఉండాలి, లేకపోతే 25 ఏకర్స్ ఉండాలి. అలాగే శాలరీ కూడా సీలింగ్ యాక్ట్ ఒకటి తీసుకురావాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఈ ఎంప్లాయీస్కి ఇది మ్యాక్స్ సీలింగ్ 1 లక్ష రూపాయలు, లేకపోతే 50,000 60,000. ఈ యాక్ట్ తీసుకొస్తే ప్రతిసారి ఈ పీఆర్సీ ఇష్యూలు ఉండవు, ఈ గొడవలు ఉండవు, ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ సమ్మెలు స్ట్రైక్స్ ఉండవు. అవునన్నా కాదన్నా ఈ దేశంలో రైతులకు మాత్రం నష్టం జరుగుతూనే ఉంది. వాళ్ళు పోరాటం చేసినా సమ్మెలకు దిగినా ఏ గవర్నమెంట్ కానీ పట్టించుకోదు. వాళ్ళకు పర్టికులర్ రేట్, వాళ్ళు సాగుబడి చేసిన లేకపోతే పండించిన పంటకు ఒక పర్టికులర్ రేట్ అంటూ ఉండదు. ఒక్కోసారి 10 రూపాయలు అవుద్ది, ఒకసారి 50 రూపాయలు అవుద్ది, ఒక్కోసారి 10 రూపాయకు కూడా అమ్మే సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళకు పర్టికులర్ రేట్ ఉండదు, ఏమి ఉండదు. బట్ వాళ్ళకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఒక రైతు కింతే ఉండాలి, లేకపోతే ఒక భూస్వామి కింతే ఉండాలి అని తీసుకొచ్చారు, మంచిదే. అలాగే శాలరీ సీలింగ్ యాక్ట్ తీసుకురావాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఇదైతే నేను గట్టిగా నమ్ముతున్నాను. మ్యాక్స్ 1 లక్ష రూపాయల కన్నా లేకపోతే 50,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. అప్పుడే సమన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ గవర్నమెంట్ జాబ్ రాగానే తన ఇంట్లో ఉన్న 5 గురిని కష్టపెట్టాడు. ఎందుకంటే వాడికి నెలకు 1 లక్ష రూపాయలు వస్తుంది కనుక మిగతా 4 గురిని కూర్చుండి పెట్టి పోషిస్తున్నాడు. అలాగే రైతు ఆడి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి వస్తుంది. చిన్న చితక మూసల ముతక ఆఖరికి చుట్టరు కనుక వచ్చిన వాళ్ళు కూడా వ్యవసాయంలో పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఆ సిచ్యువేషన్ లేదు. తనకున్న 4 ఫ్యామిలీని ఇంట్లో కూర్చుంటి పెట్టి పోషించి ఉన్నత చదువులు చదివించుకోవడానికి దీనికి ఈ 1 లక్ష రూపాయలు ఉపయోగిస్తున్నాడు. సో గవర్నమెంట్స్ ఒకసారి ఆలోచించాలి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎలా తీసుకొచ్చారో శాలరీ సీలింగ్ యాక్ట్ కూడా తీసుకురావాలని నేను అభిప్రాయపడుతున్నాను. నేను మీ సతీష్ ఫ్రమ్ సతీష్ జీకే టీవీ. జై హింద్.